ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. మీరు ఇంటరాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి? థర్డ్ డిగ్రీ అంటే ముందు కొంతమంది మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టినా విశ్రాండ్ అయ్యేవాళ్ళు ఉంటారు. అప్పుడు సపోజ్ లుంగి కట్టుకున్న దొంగ అనుకోండి, వాడికి ప్యాంట్ వేసేవాళ్ళం, ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం, అది పీపుతూ ఉండేది లోపల, అయ్యా 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 అని గంతులేస్తూ ఉండేవాడు, అది కొనుక్కుతూ ఉండదు లోపల, వల్లాగ పొట్టుకాడని వల్లాగ జయరావు వల్లాగ బాబా నాన్న వల్లాగ పొట్టుకాడు, మంచి విస్టాండ్ అవుతాడు, మంచి హైట్ గీట్ ఉంటాడు, పంచి కట్టుకుని ఉంటాడు వాడు, ఆ వల్లాగ పెట్టి కూడా ఎంతైనా చెప్పటల్లా, ఇట్లా కాదు రా వీడికి ప్యాంట్ వేయండి అని చెప్పి ప్యాంట్ వేసి లోపల తొండదని పెట్టాం. ఇక ఏం చేస్తాడు లోపల కొరుకుతూ ఉంటే? అట్లా ఒకవాడు పలవా పెడితే చెప్తాడు. సార్ టైగర్ నాగేశ్వరరావు ఎలా చేశారు మీరు? టైగర్ నాగేశ్వరరావు అండి, ఆయనకు తొండేశారా? ఆ చెప్తాడు మామూలుగా చేయలా. కొంతమంది ఏం చేస్తానండి, నేను చెప్తాను రాసుకోండి సార్ అంటాను, నేను చెప్తాను రాసుకోండి, ఇక పోలీసులు దొరికారు అనవసరం దెబ్బలు ఉంటుంది దీనికి చెప్పేద్దానే మెంటాలిటీ ఇతను కూడా, ఇది కుట్టేదాకా తెచ్చుకునేవాడు కాదు. అచ్చా చెప్పేవాడు పలానా పలానా చేసాడు పలానా చే పలానా 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 చేసేవని. ఈయన యాక్చువల్గా ఇతను పోలీసులు ఎందుకు చంపవలసి ఉందంటే ఒక అన్లైసిడ్ రివాల్వర్ కొనుక్కున్నాడు. అంతకుముందు మ్యాండ్కు చిట్టాననే సార్, ఇప్పుడు టైగర్ నాగేశ్వర ఎన్కౌంటర్కి ముందు అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలాగుంటుందండి? మోడ్ ఆఫ్ ఆపరేషన్ అండి, ఇరుక్లాస్ ఒక రకంగా చేస్తారు, పెద్దండికల్లో ఒక రకంగా చేస్తారు, యానాది ఒక రకంగా చేస్తారు, విండో బార్ ఉంచుతారు, రూఫ్ హోల్ ఉంటుంది, లాక్ బ్రేకింగ్ ఉంటుంది. అట్లా మా దగ్గర మోడస్ ఆపరేట్ ఇండెక్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, అందులో వీళ్ళందరూ మోడస్, ఒకడేమో అన్నాలు తిని వెళ్తారు, ఒకవాళ్ళు అక్కడే లెట్రిన్ గుంచుని వెళ్తారు, ఒకవాళ్ళు బాగా తినేసి అక్కడే పడుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎలాగానే మేము సీన్ చూస్తాం, అక్కడ పెంగిన పిండ్స్ ఉన్నాయనుకోండి డెవలప్ చేస్తాం, లేకపోతే ఈ రకమైన నేరాలు ఈ రకంగా ఓసం ఉంచాలంటే ఎవడం, అట్లా పై రూఫ్ కప్పు తీసేవాలంటే ఎవడం, విండో బోర్ రించి తీసేయాలంటే ఎవడం, ఇవన్నీ మోడల్ సామ్రాంటి ప్రకారం లూజ్ లిఫ్ ఇండెక్స్ ప్రకారం నేమ్ ఇండెక్స్ ప్రకారం ఎవడు జైల్లో ఉన్నాడు ఎవడు బయట ఉన్నాడు ఈ ఎవడు చేసి ఉంటాడు ఇది. అట్లా దాంతోపాటు ఇన్ఫార్మెంట్స్ చేస్తూ ఉంటుందండి, మా జీతాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫార్మెంట్స్గా ఖర్చు పెట్టేస్తాం. ఎస్పీ గారు కూడా ఎస్ఆర్ అమౌంట్ అని డబ్బులు ఇస్తారు, మెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తాం. అట్లా ఆ మోడల్స్ని బట్టి మాకు సీనియర్ కానిస్టేబుల్ కొంతమంది ఉంటారు, వాడు చెప్పేస్తారు ఆవిడ మొన్న జైలు నుంచి వచ్చాడు సార్ వాడు చేసి ఉంటాడు ఇది. కొంతమంది ఆ బంగారం మీద వెళ్ళదని పక్కన డబ్బులు కట్టాలన్నా కనపడే వాడికి టీవీలో ఎత్తుకునే దొంగలు, ఆ టీవీ ఎత్తుకెళ్తాడేమో పక్కన వాడు ముట్టుకోడాడు టీవీ మీద బంగారం కాదు ఉన్నా, ఎందుకు ఆయన మైండ్ అంతా అట అలవాటు ఎప్పుడైపోతాడాడు. అచ్చా ఒకవాడు మిక్స్డ్ అమ్మ ఉంటుంది, మిక్స్డ్ అమ్మ, ఆ మిక్స్డ్ అమ్మవాడు అన్నీ పట్టుకెళ్తాడాడు, ఆడు ఇది చేసి అది చేసిన లేదు దొరికిందల్లా పట్టుకెళ్తాడాడు అన్ని మూట కట్టుకుని. అట్లా ఏళ్ళనే టైగర్ నాగేశ్వరరావు, టైగర్ నాగేశ్వరరావు అండి మెయిన్ బ్యాంకులు కొట్టమని కొంచెం ఛాలెంజెస్ అఫెన్సెస్ చేస్తామండి వాడు, చిన్న చిన్న చేయడు ఛాలెంజెస్ అఫెన్స్ చేసి ఆ డబ్బుల్ని దాచుకునేవాడు కాదు. ఈ మనం కొంతమంది విలేజ్లో షాకర్లు ఉండదు చూడండి, పెళ్ళిళ్ళకి లేదా మంగళ సొత్తు వేసుకుని డబ్బులు పెంచేవాళ్ళు, అటువంటి మెంటాలిటీ. నేను కూడా పాపులర్ అవ్వాలి, నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి, నేను కూడా అతనికి ఆ మైండ్ ఉండేది. మేము ఈటీలు అంతా ఈటీలు అని చెప్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా పబ్లిక్ రిలేషన్తో దొరికేవాడు కాదు, మంచి మంచి రన్నరు. ఓకే.